ప్రజల అవసరాలే పాలనకు ప్రధాన అంశం కావాలని చాటి చెప్పిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తండ్రి ఆశయాలనే స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పిట్టాపు ఎమ్మెల్యే పెండం దర్బాబు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని పిటాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొర్బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిపారు. పిటాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే దొర్బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, జోహార్లు పలికారు. అలాగే యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో వైసీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొర్బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొజ్జ రామయ్య, కౌన్సిలర్లు బోనుదేవ, సామరౌతి లలిత, లంకా వెంకటలక్ష్మి, చెల్లూరి లోవరాజు, వైసీపీ నాయకులు బాలిపల్లి రాంబాబు, బొజ్జ మాణిక్యాలరావు, రెడ్డం జనార్దన్, బొజ్జ దొర్బాబు, సయ్యద్ మొహిద్దీన్, కొట్టేటి రాజేష్, పాలిక ప్రవీణ్ కుమార్, వర్ధినేడు సుజాత, వర్ధినేడు శ్రీను, నక్కా మణికంఠ, గాలి గంగబాబు, తోటకూర మారెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా ఎన్నో చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని కానివ్వండి, రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ చేయడం కానివ్వండి, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రజలకు చేసి ఆయన పేరు తెచ్చుకున్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఇంకా మరికొంతకాలం ఉంటే మరిన్ని రాష్ట్ర ప్రజానీకానికి పనులు చేసే దిశగా ఉండేదనేది మనందరికీ. అటువంటి వ్యక్తి అకాల మరణం ఆ రోజున చెందడం చాలా బాధాకరం.